ఫిఫ్త్ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇండెక్స్ డేటా స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు ఫైండ్ ఎ పర్టికులర్ రికార్డ్ ఇన్ ఏ ఫైల్ యూజింగ్ వన్ ఆర్ మోర్ ఇండెక్స్. వన్ ఆర్ మోర్ ఇండెక్స్ని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫైల్ని ఫైండ్ చేయడానికి మనం ఇండెక్స్ని యూజ్ చేస్తాం. ఇండెక్స్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్ అండ్ ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్. హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్, హాషింగ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అప్రోచ్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ ద డిసైర్డ్ రికార్డ్ క్విక్లీ బేస్డ్ ఆన్ ది సర్చ్ కీ. హ్యాష్ బేస్డ్ ఇండెక్స్ అంటే హ్యాష్ టేబుల్ గురించి ఆల్రెడీ మనం డేటా స్ట్రక్చర్లో డిస్కస్ చేసినాం. సో ఇది ఏంటంటే, మనకి కావాల్సిన రికార్డ్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా మనకి ఫైండ్అవుట్ చేసేస్తుంది యూజింగ్ సర్చ్ కీ. సర్చ్ కీ యూజ్ చేసాం, హ్యాష్ కీలో మనం హ్యాష్ టేబుల్లో ఏం యూజ్ చేసినాం, సర్చ్ కీ యూజ్ చేసినాం. ఇక్కడ కూడా సర్చ్ కీని యూజ్ చేసి మనకి కావాల్సిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాస్ట్గా ఫైండ్అవుట్ చేస్తుంది. ఇండెక్స్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బకెట్స్. ఇండెక్స్ అంటే ఏంటిది, ఇజ్ ఏ కలెక్షన్ ఆఫ్ బకెట్. ఇండెక్స్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ బకెట్స్ అన్నారు. మరి ఈ బకెట్ అంటే ఏంటిది, ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్ రికార్డ్స్ నౌన్ యాజ్ బకెట్. ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో దాన్ని మనం బకెట్ అంటాం. బకెట్ కంటెంట్స్ ప్రైమరీ పేజెస్ ప్లస్ జీరో ఆర్ మోర్ ఓవర్ఫ్లో పేజెస్. ఏం కంటైన్ చేసుకుంటుంది, ప్రైమరీ పేజెస్ని అండ్ ఓవర్ఫ్లో పేజెస్ని ఈ బకెట్ అనేది కంటైన్ చేసుకుంటుంది. ఓకేనా. నెక్స్ట్ హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ అంటే కెన్ బి అప్లై టు ఏ సర్చ్ కీ వాల్యూ బై ప్రొవైడింగ్ ఏ బకెట్ నెంబర్ ద ప్రైమరీ పేజ్ ఫర్ రెస్పెక్టివ్ బకెట్ కెన్ బి రిట్రైవ్డ్ ఇన్ వన్ ఆర్ మోర్ డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. హ్యాష్ ఫంక్షన్ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ డేటా స్ట్రక్చర్లో డిస్కస్ చేసినాం. ఒకసారి గుర్తుకు లేని వాళ్ళ వీడియో చూడండి. నెక్స్ట్ సర్చ్ కీ రికార్డ్, అప్లై కీ వాల్యూ టు ద హ్యాష్ ఫంక్షన్ బకెట్ నెంబర్. సర్చ్ ఒక ఇప్పుడు మనకి ఎట్లుండేది, హ్యాష్ టేబుల్లో మనకి బకెట్స్ అనేటివి ఉంటాయి. ఇందులో మనకి ఇండెక్స్ నెంబర్ ఉంటుంది 1, 2 అని. ఇప్పుడు ఈ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీనికి మనం సర్చ్ చేయాలనుకుంటున్నాం ఆ బకెట్ నెంబర్. ఇప్పుడు 2 అనే కీని సర్చ్ చేయాలనుకుంటున్నాం మనం హ్యాష్ టేబుల్లో. సో ఈ 2 అనేది ఇక్కడ నుంచి సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. అప్లై కీ వాల్యూ టు ద హ్యాష్ ఫంక్షన్, రిట్రైవ్ ద ప్రైమరీ పేజ్ ఆఫ్ ది బకెట్. సర్చ్ ఇన్ ద ప్రైమరీ పేజ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ సర్చ్ ద ఓవర్ఫ్లో పేజెస్. ఇది అనేది ఫౌండ్ కాకపోతే మనం ఓవర్ఫ్లో పేజెస్లో సర్చ్ చేయాలి. ఫౌండ్ అయితే ప్రైమరీ పేజెస్లోనే చేస్తాం. ఒకవేళ ఆ మనకు కావాల్సింది నాట్ ఫౌండ్ కాలేదనుకోండి, ఓవర్ఫ్లో పేజెస్లో సర్చ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇన్సర్టింగ్ ఏ రికార్డ్, ఇన్సర్ట్ చేస్తున్నాం. అప్లై కీ వాల్యూ టు ద హ్యాష్ ఫంక్షన్, ఇఫ్ ఆల్ పేజెస్ ఇన్ ద బకెట్ ఆర్ ఫిల్డ్ అలోకేటెడ్ టు ఏ న్యూ ఓవర్ఫ్లో పేజెస్ సిమిలర్ టు సర్చ్. నెక్స్ట్ వన్ డిలీటింగ్ ఏ రికార్డ్, సిమిలర్ టు సర్చ్. ఒక రికార్డ్ మనకి ఏదైతే అర్థం అనుకున్నా డిలీట్ చేసినాం. ఈ డిలీట్ అయినాక ఇండెక్స్ సేమ్ ఉంటుంది 0, 1, 2, బట్ ఇందులో ఉన్న వాల్యూ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ హ్యాషింగ్ మెథడ్. టూ టైప్స్ ఎస్క్యూఎల్ హ్యాషింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈ స్టాటిక్ హ్యాషింగ్ అండ్ డైనమిక్ హ్యాషింగ్. ఇందులో ఫంక్షన్స్ ఏమున్నాయంటే ఇన్సర్ట్, డిలీట్, సర్చ్, ఓపెన్, క్లోజ్ అనే ఫంక్షన్స్ ఉన్నాయి. డైనమిక్ హ్యాషింగ్లో మనకి టెక్నిక్స్ 2 ఉన్నాయి, ఎక్స్టెండబుల్ హ్యాషింగ్ అండ్ లీనియర్ హ్యాషింగ్. ఓకేనా. ఎగ్జాంపుల్ ఫర్ హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్, ఇందులో మనం ఎంప్లాయ్ ఫైల్డ్ హ్యాషింగ్ అండ్ ఏజ్. ఎంప్లాయ్ ఏజ్ తీసుకున్నాం, ఇక్కడ ఇండెక్స్ అండ్ సాలరీ. సాలరీస్ తీసుకున్నాం, ఇక్కడ ఎంప్లాయ్ నేమ్ అండ్ ఏజ్ అండ్ సాలరీ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే ఫస్ట్ మీరు సాలరీ ఇవ్వండి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ 3000, 3000, 5004, 5004, 4003, 2007, 5006003 అండ్ 6003 అనే సాలరీస్ కొన్ని మెన్షన్ చేసినాం. ఇక్కడ కొందరు నేమ్స్ తీసుకున్నాం, మీకు నచ్చిన నేమ్ తీసుకోండి. ఇక్కడ అతని నేమ్ తీసుకోండి, అతని ఏజ్ తీసుకోండి, ఇక్కడ సాలరీ మెన్షన్ చేయండి. ఈ సాలరీ అనేది దేనితో మ్యాచ్ అవుతుందో చూడండి. 6003 మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఇది మ్యాచ్ చేయండి. ఇది ఎగ్జాంపుల్గా హ్యాష్ టేబుల్కి రాయండి. ఓకేనా. హ్యాష్ బేస్డ్ ఇండెక్సింగ్కి ఎగ్జాంపుల్గా రాయండి. నెక్స్ట్ వన్ ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇండెక్సింగ్